హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు. నేను మీ ప్రసాద్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాల్లో ఒకటైన పరిటాల్లో ఉన్న దివ్య సుందర అభయ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాం. సో ఎందుకు లేట్ పదండి. ఈ గుడి విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. మన ఛానల్లో మొదటి వీడియోలో చెప్పిన విధంగానే హైదరాబాద్ హైవే మీద, అంటే NH-65 మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి అనేది. ఈ విగ్రహాన్ని 2003 జూన్ 22న ప్రతిష్ఠించడం జరిగిందన్నమాట. అదేవిధంగా మనం గుడికి వెళ్ళే దారి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు, అంటే గుడికి వద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుదిరినంత వరకు ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైమ్స్ కానీ రావడానికి ట్రై చేయండి. అంటే పొద్దున్నే కానీ లేదు అంటే కనుక ఈవినింగ్ సూర్యాస్తమయ్యే టైంలో కానీ రావడానికి ట్రై చేయండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేదారిలో వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఇబ్రహీంపట్నం వచ్చాక ఇలా ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్కి స్ట్రైట్గా వస్తే సరిపోతుంది అన్నమాట. అంటే మనం అమ్మవారి గుడి దాటి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం అని వస్తుందన్నమాట. అక్కడ ఒక సర్కిల్ వస్తుంది ఇలా, దీన్ని దాటి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే సరిపోతుంది. ఈ గుడి ఎక్కడా ఎక్కడా అని మీరు వెతకాల్సిన అవసరం ఉండదు, ఎవరిని అడగాల్సిన పనే ఉండదు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 500 మీటర్ల దూరంలో ఉండగానే స్వామివారి విగ్రహం 135 అడుగుల ఎత్తుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ గేటు ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఇదిగోండి ఇలా కాలు కడుక్కోవడానికి, అదే శుభ్రం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రదేశం అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి రామాలయం అన్నమాట. ఫస్ట్ మనకి ఎదురుగా రామాలయం వస్తుంది. చూస్తున్నారు కదా, అదిగోండి హనుమంతుల వారు. ఇక్కడ బంగారు వర్ణంలో ఇంకొక హనుమంతుల వారి విగ్రహం కూడా ఉంటుందన్నమాట. ఈ ప్రదేశంలో కొబ్బరికాయలు కొట్టి లోపలికి గర్భగుడిలోకి తీసుకువెళ్తారనమాట. అక్కడ నైవేద్యం సమర్పిస్తారు. ఇందాక మనం చూసాం కదా ఫ్రెండ్స్, అది ఒక ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి స్వామివారి గర్భగుడికి ఎదురుగా వచ్చే ఎంట్రన్స్ అన్నమాట. అటు ఇటు పచ్చటి చెట్లతో ఎదురుగా స్వామివారి గుడికి ఎదురుగా వస్తుందన్నమాట ఈ దారి. చూస్తున్నారు కదా, ఇది స్వామివారి విగ్రహం. చాలామంది గమనించిన విషయం ఏమిటంటే 135 అడుగుల ఇంత పెద్ద విగ్రహంలో స్వామివారి గుండెల్లో బంగారు రంగులో శ్రీరాములు వారు ఉంటారన్నమాట. చూస్తున్నారు కదా, మీకోసం జూమ్ చేసి చూపిస్తున్నాను ఎక్స్క్లూజివ్గా మీకోసం. మరి ఇక్కడ దాకా వచ్చి 135 అడుగుల ఎత్తుగల స్వామివారిని దగ్గరగా చూడకపోతే అలా. పదండి వెళ్దాం.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత గంభీరంగా ఉన్నారో. ఒక చేతిలో మనల్ని దీవిస్తూ మరొక చేతిలో తన గదాదండాన్ని పట్టుకుని ఉన్నారు స్వామివారు. ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చుట్టూ పచ్చటి చెట్లతో చాలా బాగుంటుంది. మీకు థంబ్నైల్లో చూపించాను కదా ప్రత్యేకంగా దొరికే లాకెట్ అని. ఇక్కడ స్వామివారి చేతిలో ఏదైతే గదాదండం ఉంటుందో అదే విధంగా మనకి గద ఉండే లాకెట్స్ అనేవి దొరుకుతాయన్నమాట. 20 రూపాయలు తీసుకున్నారు. బాగుంది లాకెట్ అయితే. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు తీసుకున్నాను. ఈ లాకెట్ తీసుకొని లోపల పూజారి గారికి ఇస్తే స్వామివారి పాదాల దగ్గర పెట్టి మంత్రాలు చదివిస్తారన్నమాట. మనం దాన్ని మెడలో వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా స్వామివారి మూర్తి మనకు వెనక నుంచి కనబడుతుంది. నేను ఇంతకుముందు అదే చెప్పాను కదా నా జాబ్ మార్కెటింగ్ అని. అప్పుడన్నమాట ఇదే రూట్లో జగ్గైపేట నందిగామ పెనుగంచిప్రోలు మార్కెటింగ్ చేసి రాత్రిపూట వస్తున్నప్పుడు స్వామివారి మూర్తి చాలా అద్భుతంగా కనిపించేది. మీ అందరి సపోర్ట్తో ముందుకు సాగిపోతున్నా. మీ ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు.